ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కస్టడీ పొడిగించింది కోర్టు. మరో 3 రోజులు ఈడీ కస్టడీలోనే ఉండనున్నారు కవిత. కాగా తనపై తప్పుడు కేసులు పెట్టారని ఆరోపించారు ఎమ్మెల్సీ కవిత. అడిగిన వివరాలే మళ్లీ మళ్లీ అడుగుతున్నారన్నారు. న్యాయస్థానంలో పోరాటం చేస్తానని స్పష్టం చేశారు కవిత. మరింత సమాచారం ఢిల్లీ నుంచి మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కస్టడీని పొడిగించింది అటకేలకు. ఈడీకి సంబంధించి కూడా అదే వెర్షన్ని కోర్టు ముందు ప్రస్తావించింది, పొడిగించాలంటూ కూడా కస్టడీ పిటిషన్పై కూడా. సో అందుకు అనుగుణంగానే 3 రోజుల్లో ఎలాంటి విచారణ చేపట్టనున్నాడు ఈడీ అధికారులు? కేజ్రీవాల్తో కలిసి కవితను విచారించే అవకాశం ఏమన్నా ఉందా? కవితను 3 రోజుల ఈడీ కస్టడీకి పొడిగిస్తూ కోర్టు నిర్ణయం తీసుకుని కొద్దిసేపటి కిందటే నిర్ణయాన్ని ప్రకటించింది. నిజానికి 5 రోజుల కస్టడీ ఇవ్వాలని ఈడీ అడిగినప్పటికీ కేవలం 3 రోజుల కస్టడీ మాత్రం విధించింది. సో 3 రోజుల పాటు అంటే ఈ నెల 26 తేదీ వరకు కూడా ఆమె ఈడీ కస్టడీలో ఉండబోతున్నారు. ఇంకా విచారణ పూర్తి కాలేదు కాబట్టి ఆ మేరకు విచారణ పూర్తయ్యేంత వరకు తమ కస్టడీలో కావాలని ఈడీ అధికారులు కోరారు. సో మొత్తం అన్ని వివరాలు పరిశీలించిన తర్వాత న్యాయస్థానం కొద్దిసేపటి కిందటే 3 రోజుల కస్టడీని పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. సో ఆమెను తిరిగి ఈడీ ప్రధాన కార్యాలయం తీసుకెళ్తున్నారు. సో ఈడీ ప్రధాన కార్యాలయంలో ఇప్పటికే సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూడా ఉన్నారు. సో సీఎం అరవింద్ కేజ్రీవాల్ కవితను కలిపి విచారించేటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇదివరకే ఈ కేసుకు సంబంధించినటువంటి విషయంలో కవిత, కేజ్రీవాల్, మనీష్ సిసోడి ఈ 3 ప్రధానమైనటువంటి కుట్ర చేశారనేటువంటి ఆరోపణలు ఈడీ చేస్తున్న నేపథ్యంలో వారిని కలిపి విచారిస్తే మరిన్ని వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉందన్నది ఈడీ చేస్తున్నటువంటి వాదన. అలాగే కవితకు సంబంధించినటువంటి బ్యాంకు అకౌంట్స్, అలాగే ఆమె నిర్వహిస్తున్నటువంటి వ్యాపార వివరాలకు సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ కూడా ఇవ్వాలని అడిగింది. అలాగే ఆమె బంధువుల ఇళ్లకు సంబంధించినటువంటి ఇళ్లలో ఇప్పటికే శోధన జరుగుతున్నటువంటి విషయాన్ని కూడా ఈడీ కోర్టును దృష్టి తీసుకొచ్చింది. సమీర్ మహేంద్ర ఎవరైతే విండో స్పిరిట్స్ అధినేత ఉన్నాడో ఆయన కూడా కవితకు బినామీగా వ్యవహరించారు. ఈ అక్రమ సొమ్మును మళ్ళీ కవితకు తరలించేందుకు ఆయన సంస్థను ఒక పావుగా వాడుకున్నారనేటువంటి విషయాన్ని కూడా ఈరోజు న్యాయస్థానం ముందు ఈడీ వివరించింది. సో అన్ని విషయాలు పరిగణలోకి తీసుకున్న తర్వాత ఈ నిర్ణయం చేస్తుంది. సో ఈ సమయంలో గతంలో ఏవైతే నిబంధనలు విధించారో ఇంటి నుంచి ఆహారాన్ని తీసుకొచ్చేటువంటి అవకాశం కల్పించారు. అలాగే ఆమెకు హై బీపీ ఉన్న నేపథ్యంలో ఆమెకు అనుగుణంగా మెడికేషన్ కొనసాగించాలని కోరారు. అలాగే సాయంత్రం సమయంలో 1 గంట పాటు బంధువులు అలాగే కుటుంబ సభ్యులు న్యాయవాదులు కలుసుకునేందుకు అవకాశం ఇచ్చినటువంటి పరిస్థితి. ఈ రోజు కోర్టులో కవితను ఆమె కుమారులు ఇద్దరు కూడా కలుసుకున్నారు, భర్త అనిల్ కూడా కలుసుకున్నారు. సో అలాగే టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు వద్దిరాజు రవిచంద్ర, సురేష్ రెడ్డి వీరందరూ కూడా కవితను కోర్టు రూమ్ లో కలుసుకున్నారు. మీరు అన్నట్లు ఇదివరకు వెంకటేష్ ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి కూడా బినామీల పేర్లతో కూడా ట్రాన్సాక్షన్స్ జరుగుతూ ఉంటాయి కాబట్టి వెంటనే ఒక కన్క్లూషన్కి రాలేని పరిస్థితుల్లో కస్టడీ అనేటువంటిది అనివార్యమైన పరిస్థితి కనిపిస్తూ ఉంటాయి ఇలాంటి అఫెన్సెస్కి సంబంధించి కూడా. సో చాలా రోజుల పాటు ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్కి సహకరించాల్సినటువంటి అవసరం ఉంటాయి ఇలాంటి కేసెస్లో. అట్ ద సేమ్ టైం కస్టడీ కూడా పొడిగించే అవకాశాలు తరచుగా ఉండే అవకాశం ఉంటుంది కదా వెంకటేష్? డెఫినెట్ గా ఈ ఆర్థిక నేరాల విషయంలో కోర్టులు చాలా కఠినంగా ఉంటాయి. ఎందుకంటే ఆర్థిక నేరాల విషయంలో ఉండేటువంటి ఆర్థిక నేరగాలు చాలా అత్యంత తెలివితేటలతో ఈ మొత్తం నేరాలు చేసేటువంటి అవకాశం ఉందని కోర్టుల భావన. కాబట్టి ఆ నేరాలు చేసినటువంటి విషయంలో నేరుగా కాకుండా వారు బినామీ పేర్ల పైన ఇతరుల పేర్ల మీద చేస్తుంటారు. వాటన్నిటినీ ఎస్టాబ్లిష్ చేసేందుకు, సర్కంస్టాన్సెస్ అన్ని కూడా ఎస్టాబ్లిష్ చేసేందుకు దర్యాప్తు సంస్థలకు అది ఒక తలపించినటువంటి భారంగా మారుతుంది. కాబట్టి ఆ మేరకు వారికి పూర్తి అవకాశం ఇవ్వాలి. చట్టం ప్రకారం నిందితుడిని 14 రోజుల పాటు నిందితులను పోలీసులు తమ కస్టడీలో ఉంచుకునేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆ మేరకు ఇప్పటికే 7 రోజులు పూర్తయింది. కాబట్టి మరొక 3 రోజులు కోర్టు కవిత కస్టడీ పొడిగించింది. ఈ సందర్భంగా కవిత కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది పొలిటికల్ మోటివేటెడ్ కేసు, రాజకీయంగా కక్ష సాధింపుగా నన్ను అరెస్ట్ చేశారు, ఇందులో ఎలాంటి నిజం లేదని ఆమె స్టేట్మెంట్ మీడియా ముందు ఇచ్చినటువంటి పరిస్థితి. దీనిపైన న్యాయస్థానంలో పోరాటం చేస్తామని ఆమె వెల్లడించినటువంటి పరిస్థితి. అలాగే వెంకటేష్, వైపు చూసినట్లయితే లోక్సభ ఎలక్షన్స్ రాబోతున్నాయి తెలంగాణలో, బీఆర్ఎస్ పార్టీ కూడా సమాయత్తమవుతుంది. అలాగే ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఢిల్లీలో కంటెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో ఎలక్షన్స్ ముందు ప్రముఖమైనటువంటి పార్టీలకు చెందినటువంటి లీడర్స్ని అరెస్ట్ చేయడాన్ని ఒక రాజకీయ ప్రేరేపితమైనటువంటి చర్య కూడా ప్రతిపక్షాలు అభివర్ణిస్తూ వస్తున్నాయి. ఈడీ అనేటువంటిది బీజేపీ డైరెక్షన్స్లో పనిచేస్తుంది అనేటువంటిది కూడా చెప్తూ వస్తోంది. మరి దీనికి సంబంధించి రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయంటే మీరేమంటారు? డెఫినెట్ గా ప్రతిపక్ష నాయకులను అరెస్ట్ చేయడం, అది ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత ప్రతిపక్ష నాయకులు అరెస్ట్ చేయడం పైన దేశవ్యాప్తంగా ఇండియా కూటమి నాయకులందరూ కూడా తీవ్ర
అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యాన్ని హత్య చేయడమే అని వారందరూ అభివర్ణిస్తున్నారు. అయితే దర్యాప్తు సంస్థలకు ఎన్నికల కోడ్కు ఎలాంటి సంబంధం లేదని బీజేపీ చెప్తుంది. దర్యాప్తు సంస్థలు చట్టపరంగా చేయాల్సినటువంటి పని చేసుకుంటూ పోతాయి తప్ప ఎన్నికలు ఉన్నాయని మరొక విషయం. వెంకటేష్ బి ఆన్ ద లైన్. కవిత ఏం మాట్లాడారు కాసేపటి క్రితం ఒకసారి చూద్దాం. ఈడీ కేసులో ఈడీ అరెస్ట్ పై మరోసారి స్పందించారు ఎమ్మెల్సీ కవిత. తనపై తప్పుడు కేసులు పెట్టారని ఆరోపించారు. అడిగిన వివరాలే మళ్లీ మళ్లీ అడుగుతున్నారన్నారు. న్యాయస్థానంలో పోరాటం చేస్తానని స్పష్టం చేశారు కవిత. వెంకటేష్, ఇది తప్పుడు కేసు, అక్రమ అరెస్టు, కోర్టులోనే తేల్చుకుంటారంటూ కూడా చాలా క్లుప్తంగా కూడా కవిత మాట్లాడుతూ వెళ్ళిన పరిస్థితి కనిపిస్తోంది. అలాగే దీనికి సంబంధించి కూడా రాజకీయ పార్టీలకు సంబంధించి ఎలక్షన్స్ ముందర కూడా చూసినట్లయితే అటు ఆప్ కానివ్వండి, బీఆర్ఎస్కి సంబంధించి కూడా ప్రతిపక్షాలు ఏం మాట్లాడుతున్నాయి? కవితను కోర్టుకు తీసుకొస్తున్న సమయంలో ఆమె స్పందించారు. తన పైన తప్పుడు కేసు పెట్టారు, ఈ కేసులో ఎలాంటి బలం లేదు, ఇది కేవలం పొలిటికల్ గానే కేసు పెట్టారు, రాజకీయ పరమైనటువంటి కేసు అని ఆమె చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. సో ఫర్జీ కేసు, గలత్ కేసు అని ఆమె హిందీలో కూడా కామెంట్ చేశారు. సో డెఫినెట్ గా ఆమె దీన్ని రాజకీయంగా అణచివేసేందుకు జరుగుతున్నటువంటి కుట్రగానే ఆమె భావిస్తున్నారు. సో ఆ నేపథ్యంలో ఆ కేసుకు సంబంధించినటువంటి అంశాలపైన మాట్లాడాలని కోరినప్పుడు మాత్రం ఇది న్యాయస్థానంలో తాను ఫైట్ చేశానని ఖచ్చితంగా బయటపడతానని ఒక నమ్మకాన్ని ఆమె వ్యక్తం చేస్తున్నారు. ఓకే వెంకటేష్.